నమస్కారం ప్రియ చౌదరి గారు నమస్తే అమ్మా దీవాళి అంటే చాలా మందికి గుర్తొచ్చేది క్రాకర్స్ అండ్ దాంతోపాటు దానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ కొత్త బట్టలు స్వీట్స్ ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నపిల్లలకి పంచే దాంట్లో చాలా ఆనందం ఉంటుంది సో ఈ దీవాలి స్పెషల్ ఏంటి అండ్ పర్టికులర్గా దీవాలి రోజు ఏం చేయాలి ఏ విధంగా జరుపుకోవాలంటారు మీరన్నారు పర్టికులర్గా ఈ దివాళీ స్పెషల్ ఏంటి అన్నారు అంటే ఈ దివాళీకి ఏమైనా స్పెషల్ ఉందా నాకు తెలియదు ఎవ్రీ దివాళీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషల్ ఓకే అసలు దివాళి అంటే ఏంటంటే దీప్ ఆవళి అంటే దీపాల వరుస అంటే ఏంటి అంటే మనం వరుసని ఆ రోజంతా ఏంటంటే ఇల్లంతా అలంకరించుకుంటాము చక్కటి దీపాలు పెట్టుకుంటాము ఎన్ని దీపాలు పెడితే అంత హ్యాపీ మా చిన్నప్పుడైతే ఇంకా అసలు మాకు మీరు నమ్మరు మా డాబా మీద మొత్తం అంతా నాలుగు వైపులన వరుసని దీపాలు పెట్టడం అంటే ఎన్ని పెట్టాలి చూడండి ఆ గోడ మీద చిన్న గోడ మీద వరుసనే పరుచుకుంటూ మళ్ళీ అక్కడ స్టెప్ ఉంటుంది మళ్ళీ దాని కింద వరుసనే పేర్చుకుంటూ మళ్ళీ ఇంటి ముంగిట మొత్తం అంతా అసలు ఇల్లంతా ఇలా చూస్తే ఉత్త దీపాలతోటే ఉండేది అంటే ఆడపిల్లలు అందరం కూడా దాన్ని ఎంత గొప్పగా చేసేవాళ్ళం అంటే అదొక ప్రెస్టేజ్ కింద తీసుకునేవాళ్ళం ఒక డెడికేషన్ అనమాట అంత లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఒక్కసారి చూసుకుంటే అసలు ఇల్లు ఎంత తృప్తిగా ఉండేదో చెప్పలేము అనమాట కానీ బట్ ఆ దీపాల వెనుక ఆ చీకట్లో నుంచి ఆ దీపం వెలిగించటం అంటే ఏంటి సార్ యాక్చువల్గా మనం కథ చెప్పాలి అనంటే నరకాసురుడు వధ నరకాసుర వధ సత్యభామ చంపింది తర్వాత ఆ రాక్షసుడు పీడ వదిలిపోయింది అని చెప్పేసి అని జనాల్లో జీవితాల్లో వెలుగొచ్చింది అని చెప్పేసి అని ఇది చెప్ప అంటే ఆ మొత్తం అంతా కూడా ఆ వెలుతురుని నింపాలి ఆ వెలుగుని నింపాలి అనేటటువంటి దీంతో దీపావళి చేసుకున్నారు అంటే దీపాలు పెట్టుకున్నారు అంటే అప్పటి వరకు వాళ్ళు ఉన్న చీకట్లో బ్రతికారు అందుకని చీకట్లో చీకటిని వెలుతురు చేసేటటువంటి ప్రయత్నము ఈ దీపావళి దీపాల వరసలు పెట్టుకొని దాన్ని ఎన్లైట్మెంట్ చేసుకున్నారు వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి దాన్ని బట్ బిహైండ్ దట్ మనం నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ నరకాసురుడి వధ ఎందుకు జరిగింది అంటే నరకాసురుడు గొప్పవాడు సార్ ఒక గొప్ప స్టోరీ ఉంది అసలు దీని వెనక అంతా దీపావళి అనగానే ఏం కట్టుకుంటామంటే ఏమీ నేర్చుకుంటాము అని అంటే దీపావళి రోజు దీపావళి వరుస నరక చతుర్దశి పలానా చతుర్దశి రోజున వస్తుంది సో ఆ రోజంతా తలస్నానం చేస్తారు కొత్త బట్టలు కట్టుకుంటారు పిండి వంటలు తింటారు సాయంత్రం అయ్యేసరికి దీపావళి వెలిగించుకుంటారు దీపావళి అంటే ఏంటి అంటే శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించాడు సత్యభామ హెల్ప్ తోటి శ్రీకృష్ణుడు కాదు శ్రీకృష్ణుడి హెల్ప్ తోటి మధ్యలో సత్యభామ ఎంటర్ అయింది ఇట్లా చెప్పుకుంది అవును కానీ నరకాసుడు వృత్తాంతం తీసుకుంటే ఆయన పుట్టుకతోటి రాక్షసుడు కాదు అసలు ఆయన ఎవరు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ విష్ణువుకి పుట్టినటువంటి బిడ్డ అవును ఇక్కడ దీని వెనక ఉన్నటువంటి అర్థం చెప్తాను వినండి అది ఎప్పుడూ భూదేవిని హిరణ్యాక్షుడు తీసుకెళ్ళి సముద్రంలో బంధించేస్తే పెడితే ఆ భూదేవిజీని ఆ చెర నుంచి విడిపించడానికి ఆయన ఏంటి వరాహావతారంలో ఆయన కిందికి వెళ్ళి ఆమెని అతన్ని ఆ రాక్షసుని సంహరించి ఆమెను తీసుకొని వస్తాడు అంటే అప్పటి వరకు విష్ణుమూర్తికి భూదేవికి మధ్య ఉన్నటువంటి ఎన్నో రోజులు దూరం అనేది ఉంటుంది కదా అది అయిన తర్వాత ఆ ఆనందంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటవుతారు ఆ ఒకటి అయ్యేటటువంటి ఆ టైం అసుర సంధ్య వేళ అంటాం మనం ఆ సుర అంటే దేవతలు కాదు తిరిగేది ఒక నెగిటివ్ ఫోర్స్ తిరిగేటటువంటి టైం అది ఏంటంటే ఈవినింగ్ టైము మనకి ఏది ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపు చెప్తారు ఎప్పుడు కూడా ఆ టైంలో ఏం మాట్లాడద్దు అంటే నెగిటివ్ నెగిటివ్ ఫోర్స్ తిరుగుతూ ఉంటుంది మీరు ఏదైనా చెడు మాట్లాడారు ఉంటే తదాస్తు దేవతలు ఉంటారు గవాల్ని తదాస్తు అంటారు మీరు అలాంటివి చేయొద్దు అని అప్పుడు ఆ టైంలో నిద్రపోవద్దు నిద్ర ఎందుకు పోవద్దు అనంటే నెగిటివ్ ఫోర్స్ ఉన్నటువంటి టైంలో మనం నిద్రపోయామంటే మన సోల్ అంతా ఆ నెగిటివ్ ఎనర్జీని మన బాడీ తీసేసుకుంటుంది ఎందుకంటే మన మన సోల్ ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తుంది మన బాడీలోకి ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి ఆ టైంలో నిద్రపోవద్దు ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఎందుకు అనంటే ఆ టైము ఆ సుర సంధ్య వేళ సురులు తిరగనటువంటిది అంటే కేవలం నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి టైం ఆ టైంలో వాళ్ళ సంగమం నుంచి పుట్టినటువంటి వాడే ఈ నరకాసు నరకాసురుడు అతను ఆ టైంలో అతన్ని ఇది చేసిన తర్వాత అందరూ చెప్తారనమాట అరే ఇతను అసుర సంధ్యలో కలయిక వల్ల పుట్టాడు కాబట్టి ఇతనిలో రాక్షస గుణాలు ఉంటాయి కాబట్టి ఇతను భూలోకానికి చాలా భయంకరమైనటువంటి దీని కింద శక్తి కింద తయారవుతాడు అనేటటువంటిది చెప్పగానే భూదేవి ఉనికిపోతుంది అమ్మో అంటే అప్పట్లో ఏంటి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ ఆయనే కదా చేసిందంతా కూడా అందుకని భయం వేసిపోతుంది అనమాట ఆవిడికి అయ్యో దేవుడా వీడు ఇలా అయిపోయాడు అనంటే రేపొద్దున జనాలకి ఈ విధంగా తయారయ్యాడు కంటగడ కింద తయారయ్యాడు అనంటే వీడికి శిక్షించడానికి తండ్రి వస్తాడు ఏం జరుగుతుందో అని చెప్పేసి అని అప్పుడు భూదేవి విష్ణుమూర్తిని వరం కోరుకుంటుంది అనమాట ఏమని అనంటే నా బిడ్డకి చావుండదు అని చెప్పేసి అవును అప్పుడు ఆయన అంటాడు ఈ చరాచర జగత్తులో ఏ జీవికైనా పుట్టినవాడు గిట్టక మానదు మానడు కానీ నువ్వు ఇలాంటిది చావు అనేది లేదు అని కోరుకోవద్దు బట్ ఏదైనా వరం కోరుకో అతీతమైంది నేను ఇస్తాను బట్ చావు లేకుండా చేయమని చెప్పేసి అని మాత్రం మీరు అనద్దు అని చెప్పేసి అని అంటాడు ఆయన మరి అటువంటి సమయంలో ఎటువంటి వరం ఇచ్చారన్న ఎప్పుడైనా సరే చూడండి నాగరాజు గారు భర్తల విషయంలో భార్యలు బిడ్డల విషయంలో తల్లులు వాళ్ళకి ప్రపంచం వాళ్ళ వల్ల నష్టపోతుంది అన్న కూడా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళని సేవ్ చేయడం అనేది ఒక కర్తవ్యం మాత్రమే వాళ్ళ ముందు ఉంటుంది అంటే అంత గొప్ప ప్రేమ ఆ రెండు క్యారెక్టర్స్లో ఆడదానికి ఇమిడిపోయి అనమాట అప్పుడు ఆవిడ ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా అదేంటది చావు అనేది వద్దు చావు లేకుండా వరం ఇవ్వమంటే ఆయన చెప్తాడు పుట్టిన తర్వాత చావుకుండా ఉండడం అనేది ఉండదు బట్ దానికంటే అతీతమైనటువంటిది కోరుకో అని చెప్పేసి అని మాట్లాడేసరికి ఆవిడ ఇంకొంచెం ఆలోచించి ఇదేదో బాగుంది అని అంటే చస్తే నా కొడుకు నా చేతిలోనే చావాలి అని అంటది ఎప్పుడు కూడా ఏ తల్లి ఏ సందర్భంలోనూ బిడ్డని చంపుకునేటటువంటి ప్రయత్నం చేయదు అవును చెయ్యదు ఎంత కోపం వచ్చినా కూడా క్షమిస్తుంది కావాలంటే తను ఆహుతి కానీ బిడ్డని చంపడం అనేది మాత్రం జరగదు ఆవిడ ఆ మెళకలు ఈ మెళకలు ఈ మెళకలు ఆ మెళకలు పెడుతూ 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 ఉంటే చివరికి విష్ణుమూర్తి అంటాడు సరే తల్లివైన నీ చేతిలోనే అతనికి చావుంది పో అంటాడు వా అప్ ఎవరు ముట్టుకోరు ఎవరు అతన్ని చంపరు చంపకుండా అప్పటి వరకు అతను ఎన్ని దాష్టికాలు చేసినా ఎవరి శక్తి కూడా అతని ముందు నిలబడదు కేవలం ఒక తల్లి మాత్రం తల్లికి మాత్రమే అతనికి అత ఆ తల్లి చేతిలోనే అతని మరణం రాసిపెట్టుంది పో అంటాడు ఆవిడ సంతోషపడిపో డబ్బా నా కొడుకుని నేను సేవ్ చేసేసుకున్నాను కదా అని చెప్పేసి సో అది అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే చూడండి ఒక శక్తి ఎదగడం అనేది మొదలుపెట్టింది అని అంటే మాత్రము ఆ మనిషి ఎప్పుడు కూడా పుట్టుకతో చెడ్డవాడెవడు కాడండి అవును పరిస్థితుల దృష్ట్యా తీసుకోండి లేకపోతే అంటే ఆ పరిస్థితులు ఆ జెనెటిక్ లక్షణాలని బయటికి తీసుకొస్తాయి అర్థమైందా కొంతమంది చూడండి జీవితంలో ఒక టెన్త్ క్లాస్ వరకు బాగా చదవడు టెన్త్ క్లాస్ నుంచి అద్భుతంగా చదువుతూ ఉంటాడు ఇంకొకడు ఇంజనీరింగ్ వరకు బాగా చదవడు ఇంజనీర్లో అద్భుతంగా చదువుతాడు ఒకడు మొదలు పెట్టిన నుంచి చివరి వరకు చదవడు ఇంకొకటి మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు చదవ అంటే వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు సందర్భానుసారంగా కర్మ ప్రకారమో అది ఎప్పుడు ఎలివేట్ అవ్వాలో అప్పుడు ఎలివేట్ అవుతుంది అవును ఈ నరకాసురుడికి ఇంకొక ఇంకొక శక్తితోటి అతనికి ఫ్రెండ్షిప్ అవుతుంది అతనితోటి ఫ్రెండ్షిప్ అయ్యేసరికి అతను ఏంటి అనంటే ఆ రాక్షసుడు రాక్షసత్వం ఉన్నటువంటి ఇంకొక శక్తి అనమాట అతనికి స్త్రీలు అంటే గౌరవం ఉండదు స్త్రీ అంటే భోగవస్తువు అనేటటువంటిది అతనిలో ఉంటుంది అతనంటే ఇతనికి ఇష్టం ఎప్పుడైనా సరే చూడండి మనకి ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్ ఏదైనా ఫాలో అవుతున్నారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడిపోతుంది ఇంగ్లీష్ లో ఒక సెయింట్ ఉంటుంది టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ టెల్ వాట్ యు ఆర్ అనేసి ఎందుకంటే వాళ్ళ లక్షణాలే మనకు వస్తాయి వాళ్ళు మనల్ని లీడ్ చేస్తారు సో అలాగే ఇతరు కూడా నరకాసురుడికి కూడా ఆ స్నేహితుడు యొక్క ఆ యాటిట్యూడ్ మొత్తము కూడా ఇతను అడాప్ట్ చేసేసుకుంటాడనమాట ఓకే ఆ అడాప్ట్ చేసేసుకుని ఏం చేస్తాడంటే స్త్రీ అంటే భోగవస్తువు అని చెప్పేసి అని ఆ దొరికినటువంటి అతనికి నచ్చింది అనుకున్నటువంటి కన్నిపిల్లలందరినీ తీసుకొచ్చి పడేస్తాడు అతని చెరలో పెట్టేసుకుంటాడు అనమాట బంధించేసి అలాంటి వ్యక్తిని సహించడం అనేది ఎవరి తరం అవుతుంది పద అట్లా పదహారు వేల మందిని తీసుకొస్తాడు బాబా బాబా అంటే ఏ ఏ ఎంత తీక్షణంగా అతని ప్రయాణం ఉందో చూడండి ఈ భూమి మీద అలా చివరికి 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 అసలు వీళ్ళు అల్టిమేట్గా ఎవరికి చెక్ పెడతారు అనంటే దేవేంద్రుడికే కదా సుప్రీం ఆఫ్ అథారిటీ సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్ దేవేంద్ర ఇంద్రలోకం సో అది అక్కడున్న వైభోగాలన్నీ కావాలని మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని కొంతమంది తపస్సులు చేసి మరి అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత యుద్ధాలు చేశారు తర్వాత ఈ రాక్షసులందరూ పోయి కూర్చునేది అక్కడే ఇంకా అప్పుడు దేవేంద్రుడు పరిగెట్టుకుని పోయి విష్ణుమూర్తికి నమస్కారం చేసి అప్పుడు ఆ విష్ణుమూర్తి శ్రీకృష్ణుడి ద్వాపర యుగంలో యుగానికి వస్తాడు వచ్చిన తర్వాత నాయన ఆనాడు ఎప్పుడో పుట్టినటువంటి వాడు వాడు ఇప్పటి వరకు మమ్మల్ని ఏపక తింటా అన్నాడు ఇంతవరకు వాడిని ఎవరు ఏమి చేయలేదు నాయన ఏదో ఒకటి చేయి అని చెప్పేసి అని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అతను అడుగుతాడు అడిగినప్పుడు శ్రీకృష్ణుడికి ఆల్రెడీ ఆయన పరమాత్ముడు ఆయనకి తెలుసు అనగానే ఆయనకున్నటువంటి అష్టభార్యల్లో అంటే అష్టాంగ మార్గాలు అంటారు మనలో ఉన్నటువంటి గుణాలవి ఆ అష్టభార్యల్లో ఒక ఆవిడ సత్యభామ ఆ సత్యభామ ఎవరి అంశ భూదేవి అంశ రుక్మిణీదేవి లక్ష్మీదేవి అంశ ఈమె భూదేవి అంశ అమ్మటే ఆయన చెల్ ఆవిడ అప్పటికేంటి సత్యభామ తత్వం మనకు తెలియదు కాదు కదా అహంకారి ఆ ధైర్యశాలి అలాగే శృంగార నాయకి ఆవిడ అన్నిటిల్లోనూ ఆవిడ టాప్ ఉండాలి అనేటటువంటిది ఆవిడ ఉద్దేశం అనమాట అప్పుడు ఆవిడ వెళ్ళి దేవి మరి నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అనగాని ఈవిడ అన్నింటిలో వేలు పెట్టడం అనేది ఇవి అలవాటు కాబట్టి దాంట్లో కూడా స్వామి మీరు యుద్ధానికి వెళ్తున్నారు అసలు మీ యొక్క వీరోచిత గాథలు నేను వినడమే కానీ స్వయంగా చూసింది లేదు ఆ తత్వం ఆయనే ఆమెలో కలిగిస్తాడనమాట నేను కూడా వస్తాను డైరెక్ట్గా నేను చూస్తాను పదండి అని చెప్పేసి అని అంటుంది సత్య మరి యుద్ధం చేయడానికి యుద్ధానికి వస్తున్నా అంటే ఏం నేను వీరనారిని కాదా నా వీరత్వం చూపిస్తాను పదండి అని రెచ్చగొట్టి తీసుకెళ్తాడు మరి అక్కడ భర్తకి మాట ఇచ్చింది అవును నేను అడ్డుకుంటాను నేనున్నాను నేను వీరనారిని నేను అని చెప్పేసి అని వెళ్తాదనమాట వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధం మొదలవుతుంది ఆ యుద్ధం మధ్యలో కరెక్ట్ మూమెంట్ చూసి శ్రీకృష్ణుడు అతను వేసినటువంటి బాణానికి మోర్చపోయినట్టు నటిస్తాడు అప్పటి వరకు సత్యభామను రెచ్చగొడుతూ ఉంటాడనమాట ఆ ఆ యుద్ధంలో ఉన్నటువంటి ఆ యుద్ధం జరిగేటటువంటి సిచ్యువేషన్ మొత్తం ఆవిడ చూస్తుంది మరి భర్తకి గాయాలు తగులుతున్నాయంటే ఏ భార్య ఊరుకుంటుంది అందులో ఈవిడ డబల్ క్యారెక్టర్ కదా ఎక్కడ ఊరుకునేటటువంటి క్యారెక్టర్ అయితే కాదు కదా ఆవిడ ఎప్పుడైతే కృష్ణుడు పడిపోతాడో ఇంకా ఈ ఆవిడలో ఉన్నటువంటి ఆ వీర వనిత పైకి లేస్తుంది అనమాట లేచి ఏమనుకుంటున్నావురా ఇక్కడ హియర్ సత్యభామ వైఫ్ ఆఫ్ శ్రీకృష్ణుడు హీఈస్ హస్బెండ్ ఆఫ్ సత్యభామ పడేస్తావా నువ్వు నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఆ టెంపర్ మూమెంట్లో ఆవిడ విల్లు ఎక్కుపెట్టి యుద్ధం మొదలు పెడుతుంది ఆ మొదలుపెట్టినటువంటి యుద్ధాన్ని అవతల వాడు ఎందుకు ఇది చేస్తాడు అతనికి ఈ జన్మలో ఉన్నటువంటి ఆ జన్మ యొక్క రహస్యం తెలుసుకునేటటువంటి విచక్షణను కూడా పోగొట్టుకుంటాడు అతను ఆ రాక్షసత్వంలో ఉండి సో అప్పుడు ఇంకా చివరికి ఆవిడ అతనితో యుద్ధం మొదలుపెట్టి ఆ లక్ష్యం ఒక్కటి ఏంటంటే నిన్ను జంపి కానీ నేను ఇక్కడ నుంచి పోను అని చెప్పేసి అని భర్త మోర్చబోయాడు అందులో ఈవిడ రెబల్ క్యారెక్టరు చూడండి రెబల్స్ని రచ్చగొడితే ఏమవుతుంది నువ్వా నేను తేల్చుకున్న తర్వాతే అక్కడి నుంచి ఒక నడవడం అనేది ఉంటుంది ఆ బట్ ఈవిడ యాస్ కొడుతుంది కొట్టగానే భూమికి నేల అనమాట అప్పుడు మరణం సంభవించినప్పుడు అప్పుడు ఆవిడకి పాత జన్మ గత జన్మ తాలూకు జ్ఞాపకాలు బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తుంది ఆమె అయ్యో నేను నా బిడ్డను చంపుకున్నాను నా ఇది స్వామి మీరు అన్నీ తెలిసిన వాళ్ళు కదా ఎందుకు ఇలా చేశారు అనంటే అప్పుడు శ్రీకృష్ణుడు లోకానికి ఒక సందేశం ఇస్తాడు సత్య బిడ్డ దుర్మార్గుడైనా సరే వాడిని శిక్షించైనా సరే దారిలో పెట్టాలి లోక కళ్యాణం కోసం బిడ్డ దుర్మార్గుడైనా సరే తల్లిదండ్రుల వల్లనే అవుతుంది తల్లిదండ్రులే ఆ పని చేసి వాళ్ళని దారిలో పెట్టాలి లేదా వాళ్ళ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే వాళ్ళని ఆ ఇబ్బంది నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత బిడ్డను కన్నా తల్లిదండ్రులదే అనేటటువంటి సత్యాన్ని శ్రీకృష్ణుడు సత్యభామ చెప్తాడు అది దీపావళి సార్ పిల్లలకే ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు టపాకాయలు పిల్లలే ఎందుకు కాల్చుకుంటారు పేరెంట్స్ ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం ఎందుకు చూస్తారంటే తల్లిదండ్రులకి పిల్లలకి లింక్ ఉన్నటువంటి విషయం విషయం అద్భుతమైనటువంటి రహస్యం విషయం కాదు అవునండి అద్భుతమైనటువంటి రహస్యం అంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించైనా సరే మీ బిడ్డల్ని దారిలో పెట్టండి లేకపోతే వాళ్ళు లోక అవుతారు లోక కంటకులు అయ్యారు అనంటే లోకాన్ని రక్షించడం కోసమైనా సరే శ్రీకృష్ణుడు తండ్రి కాదా మరి ఆయన కానీ గుండెరాయ ఎందుకు చేసుకున్నాడంటే అతని వల్ల అతని ద్వారా పుట్టినటువంటి బిడ్డ వల్లనే లోకము ఈ విధంగా సతాయిస్తూ ఉన్నాడు అతను ఆ లోకాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత లోకరక్షకుడైన ఈతనికి తండ్రి కానీ ఎటువైపు మొగ్గు చూపించాడు ఆయన లోకరక్షణ వైపు మొగ్గు చూపించాడు తల్లిదండ్రుల బాధ్యత కూడా అదే సమాజం మీదకి తల్లి బిడ్డలు ఏవైనా సరే దారి తప్పుతున్నా ఏం చేస్తున్నా వాళ్ళ మీద మమకారంతో వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా వాళ్ళని దారిలో పెట్టకుండా వదిలేస్తారు చూసారా తల్లిదండ్రులు అది తప్పు అనేటటువంటి హెచ్చరిక చేసేటటువంటి కథే ఈ దీపావళి ఈ నరక చతుర్థి ఓకే సో ఆ దీనితోటి ఆ రహస్యం ఎప్పుడైతే ఆయన చెప్తాడో ఆ రహస్యం దేశం మొత్తం తెలుస్తుంది ప్రపంచం మొత్తం అది అవుతుంది అప్పుడు తల్లిదండ్రులు పిల్లలు కి సంబంధించినటువంటి ఆ బంధం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో గుర్తు చేశారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు కలిపి ఆ యొక్క వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని అంటే నా బిడ్డ ఏం చేసినా సరే నేను వెనకేసుకొస్తా లేకపోతే తల్లిదండ్రులు మేము వాళ్ళను బాధ పెడతాము లేకపోతే వాళ్ళకి వాళ్ళ మీద మాకు హక్కుంది అనేటటువంటి పిల్లలు కూడా రియలైజ్ అయ్యి చేసుకున్నటువంటి పండగ వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటిని పారద్రోలి ఆ వెలుతుర్ని వెలిగించుకొని జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించుకొని దాన్ని ప్రాక్టికల్గా దీపం రూపంలో బయటికి చూపించి ఆ పండగను అద్భుతంగా చేసుకుంటారు అనమాట దట్ ఈస్ దీపావళి చాలా మంచి వృత్తాంతం అండ్ మీరు కొంత అసెంబ్లీ యాడ్ చేసి నీట్గా చెప్పారు దాన్ని అందరికి అర్థమయ్యేలాగా పిల్లలకు ఏ విధంగా రిలేట్ అవుతుంది అండ్ పెద్దవాళ్ళు కూడా పిల్లల విషయంలో ఏ ఎటువంటి చాలా మంది పెంచుతారు కానీ పెంచడం కూడా ఏ విధంగా పెంచాలి అవును ప్రేమతోటి గుడ్డి గుడ్డి ప్రేమ వద్దు కళ్ళు గాంధారి ప్రేమ కూడా అట్లనే అయింది కదా ధృతరాష్ట్రాన్ని దుర్యోధను చంపు చంపుకునేదాకా తీసుకెళ్ళింది ఆవిడ ప్రేమ ఆవిడ కళ్ళకు కట్టుకోవడం తోటే కదా ధృతరాష్ట్రం అంటే పుట్టుకతోటి ఆయన గుడ్డివాడు బట్ ఈమెకేమైందండి ఏమైందండి నా భర్త చూడని లోకం నేను చూడండి అని చెప్పేసి గంతలు కట్టుకోవడం వల్ల ఏమైందండి కొడుకు దుర్మార్గుడయ్యాడు ఆ దుర్మార్గాన్ని ఆవిడ ఏం చేసింది అటు ధృతరాష్ట్రుడు ప్రేరేపించాడు గాంధారి ప్రేరేపించింది దాని వల్ల చివరికి మిగిలింది ఏంటి వాళ్ళకి దుఃఖం మిగిలింది అంతే రాజ్యం దక్కలేదు కొడుకు దక్కలేదు మొత్తం ఏమైంది రావణ అయింది అక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగింది అక్కడ గుడ్డి ప్రేమ తల్లిదండ్రుల గుడ్డి ప్రేమ ఎన్ని యుద్ధాలకి దారి మన పురాణాలు చెప్పినాయి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి పూజా విధానం ఏ విధంగా చేస్తారండి మీరే యాక్చువల్గా నేను నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా బకెట్ ఏంటంటే అసలు ప్రమిదలు ఎలా అంటే బకెట్లు బకెట్లు అనమాట అసలు దీపావళి వస్తుందంటే టూ డేస్ ముందు నుంచి ఇల్లంతా శుభ్రం చేసేస్తాము ఎంత నీట్గా అంటే అసలు ఇంట్లో ఉన్న ప్రతిదీ నీట్గా ఉండాలి ఇల్లు అంతా ఉన్నట్టు ఉంటే ఉంచుకోవాలి ఆ తర్వాత మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ కాబట్టి మాకు చాలా అక్కడ ఆనందం ఏంటంటే మా చిన్నప్పుడు పని పని వాళ్ళని మేము ఎంటర్టైన్ చేయలేదు ఎందుకంటే నా ప్రాయకు ఒకళ్ళు ఉండేవాళ్ళు మా అమ్మమ్మకి ఎనిమిది మంది ఆడపిల్లలు అనమాట మనవరాళ్ళు ఈ మనవాళ్ళు ఇద్దరు ఆ ఎనిమిది మంది ఆడపిల్లలు ఆడపిల్లలు ఉండటంతో తలా ఒకళ్ళు ఒక్కొక్క పని షేర్ చేసుకునే వాళ్ళం కాబట్టి మాకంత కష్టం అనిపించేది కాదు ఓకే ఒకళ్ళు ఇల్లు తుడుచుకోవాలి ఒకళ్ళు భూజు భూజులు దులుపుకోవాలి ఒకళ్ళు బట్టలు ఒక నీట్గా పెట్టేసుకోవాలి అన్నీ సర్దేసుకోవాలి రాకులు సర్దుకోవాలి నీట్గా పెట్టేసేయాలి ఇల్లు ఆ నీట్గా పెట్టిన తర్వాత ఒకళ్ళంతా దీపాలు పెట్టుకునేది ఒకళ్ళంతా ముగ్గులు వేయాలి అందంగా ముగ్గులు వేయాలి ఇంకొకళ్ళంతా గడపలకు పసుపులు రాసి పెట్టుకోవాలి ఇంకొకళ్ళు చక్కగా ఆ ట్రేలర్లో అన్ని సా దీపావళి వచ్చేసరికి మార్నింగ్ తలస్నానం చేసేసి అంటే వన్ డే బిఫోర్ తల స్నానం చేసేస్తాం నరక చతుర్దశి రోజున తలస్నానం చేసేస్తాం దీపావళి రోజు పొద్దున్నే లేవంగానే గబ్బా గబ్బా ముగ్గులు ఫస్ట్ ఆ రంగవల్లలు విపరీతంగా తీర్చిదిద్దేసుకొని కొత్త బట్టలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలనే ఆరాటం ఉంటుంది కదా కొత్తది ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉంటారు చూపించడానికి సో మార్నింగ్ అంతా ఏంటి అని అంటే కొత్త బట్టలు వేసుకొని చక్కగా ఇంట్లో వండినటువంటి బూరెలు వండుతారు స్పెషల్గా ఈ దీపావళికి ఏంటంటే బూరెలు వండుతారు మా మాకు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అయితే అది చెక్కలు కారపూస ఇలాంటివన్నీ ఉంటాయి హ్యాపీగా మధ్యాహ్నం మార్నింగ్ అంతా షడ్ర సోపేతమైన భోజనం ఉంటుంది మా అమ్మమ్మ చాలా బాగా చాలా బాగా వండుతారు ఆవిడ మా ఇంట్లో మా మదర్ కూడా మా మేనత్త మెనమాములు మా మేనత్త వాళ్ళు ఆ మ్యాన్ అత్త ఇన్ ద సెన్స్ మా మ్యాన్ మా భార్యలు అనమాట వాళ్ళ ఎక్స్పర్ట్స్ అనమాట వంటల్లో ఆవిడ పనులు పనుల్లో కూడా అంతే అంతే నీట్ గా ఉంటారు అంటే వాళ్ళ వల్లనే మాకు ఇంత బాగా నీట్ గా పెట్టుకోవడం నీట్ గా ఉండడం అనేది కూడా వచ్చి ఉండొచ్చు బహుశా పుట్టింటి నుంచి వస్తుంది సార్ ఏదైనా సో అది అయిపోయిన తర్వాత సాయంత్రం వస్తుందనే సరికి ఎగ్జైటింగ్ అనమాట ఎవరికంటే అందరికంటే ఎక్కువ దీపాలు పెట్టాలి చాలా జాగ్రత్తగా పెట్టాలి చాలా అందంగా పెట్టాలి ఎక్కడెక్కడ పెట్టాలి ఏం పెట్టాలి అనేటటువంటిది అట్లా ఇల్లు ఏ డిజైన్ డిజైన్లో ఉంటే ఆ డిజైన్లో దీపాలు పెట్టుకోవాలి ఆ మాకు టపాకాయలు ఆ దీపాలు పెట్టడం అనే ప్రాసెసింగ్ మొదలైనా తర్వాత ఆ టపాకాయలు కాల్చడం నెక్స్ట్ థ్రిల్లింగ్ అంటే ఫిఫ్టీ రూపీస్ పెడితే ఇన్నొచ్చాయి సార్ నా చిన్నప్పుడు ఇన్న వచ్చాయి ఆ తర్వాత ఒక మూడు వందలు పెడితే వచ్చినాయి ఆ తర్వాత మూడు వేలు పెడితే వచ్చినాయి ఇప్పుడు ముప్పై వేలు పెడితే ఇన్న వస్తున్నాయి ఓకే కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్నప్పుడు ఆ ఫిఫ్టీ రూపీస్లో వచ్చినటువంటి ఇన్ని వచ్చి ఏవైతే వచ్చినాయో అవి చాలా ఆనందంగా కాల్చుకునేటవాళ్ళం ప్రతిదీ షేర్ చేసుకునేవాళ్ళం ప్రతి ఒక్కళ్ళతోటి ఆ తర్వాత ఏంటి డబుల్ తర్వాత చిన్నప్పుడు టపాకాయలు తగలబెట్టడం అనేది కాల్చ కాల్చడం అనేది రుచి చూస్తే ఇప్పుడు టపాకాయలు కాలుస్తుంటే డబ్బులు కాలుస్తున్నామేమో అన్నంత బాధ వస్తుంది ఎందుకనండి ఇన్ని డబ్బులు తీసుకెళ్తాము ఇన్ని వస్తున్నాయి అవి అయ్యో తీరా చూస్తే అయ్యో ఇవేనా అన్న బాధ కూడా ఒక విధంగా బడ్జెట్ అకార్డింగ్ టు బడ్జెట్ కూడా కొంచెం బాధ కలిగిస్తుంది దీపావళి అనేది బట్ వన్ థింగ్ ఏంటి అని అంటే ఒక అనుభూతి అద్భుతమైనటువంటి అనుభూతి ప్రతి పండగ కూడా బంధువుల్ని కలిపేది స్నేహితుల్ని కలిపేది మళ్ళీ ఆ చుట్టుపక్కల మాకు మా బంధువులు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతసేపు కూర్చోవడం వాళ్ళే కొత్త బట్టలు వేసుకుని యా స్వీట్స్ తీసుకెళ్ళి మా ఇంట్లో బూరెలు ఉండరు మా ఇంట్లో పలానా ఉండరు కజ్జికాయలు ఉండరు అవ వండారు ఇవి ఉండరు అని చెప్తే అని ఒకరికి ఇచ్చి పుచ్చుకోవడము ఆ అద్భుతమైనటువంటి అనుబంధాలు అనేవి ఉన్నాయి సార్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేస్ లో ఏమవుతుందంటే ఇప్పుడు దీపావళి అనగానే ఇదిగో చూడండి ఇక్కడ చక్కగా మన పిల్లలు దీపాలు వెలిగించారు చూడగానే వెంకట్ కి అండ్ మన సునీ స్పెషల్ థ్యాంక్స్ ఎంత యా నిజంగా నాకు ఒకసారి జల్ అందనమాట ఇట్లా ఇక్కడ దీపాలు ఇవి చూడంగానే అయ్యో నేను అంటే మళ్ళీ చూస్తున్నాను అనేటటువంటి ఒక ఫీలింగ్ బట్ ఇప్పుడు మాత్రము మనసుల్లో చీకటి ఉంది నాగరాజు గారు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను మనసుల్లో చీకటి పెట్టుకున్నారు బయటికి మాత్రం బోల్డ్ అంతా వెళ్తుని ఇస్తున్నారు బట్ ఇక్కడ ఫస్ట్ మనసులో చీకటిని పారద్రోలండి దేశం దునియా మొత్తం మనకి వెలుగుదే వెలుగే వెలుతురే కనిపిస్తుంది ఆ చీకటి అనే స్వార్థం అనేటటువంటి చీకటిని బయటికి తోలండి అది ఒక్కటే నేను మన వ్యూయర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా ఎక్కువ పెరిగిపోయింది నవ్వే డేస్లో చాలా అంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది సొంత రక్త సంబంధాలు దూరం అయిపోతున్నాయి తర్వాత తండ్రి బిడ్డలకే గ్యాప్ వచ్చేస్తుంది బంధాలు దూరం అవుతున్నాయి బంధుత్వాలు ఉండ నిలబెట్టుకోలేకపోతున్నాం ఎక్కడ ఎలా అని అంటే బతుకుతున్నాం బతికేస్తున్నాం జీవించటం లేదు సో మనసులో ఉన్నటువంటి ఆ స్వార్థం అనే చీకటిని తరిమేసి ఒక్కసారి మనమేంటి మన బంధాలు అనుబంధాలని దగ్గరికి చేసుకుని అద్భుతమైనటువంటి ఆనందంతో ఆనందాన్ని మన మనసులో పెనవేసుకుని ఈ పండగ చేసుకోవాలనేసి నా నేను ఆకాంక్షిస్తున్నాను మా ప్రేక్షకులు అందరూ కూడా అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అయినా మీరు కనీసము మీ బంధువుల్ని కనీసం పలకరించే ప్రయత్నం చేయండి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం ప్రయత్నం చేయండి కొంతన్న స్వార్థాన్ని ఒక ఒక టెన్ పర్సెంట్ అన్న బయటికి పంపించేసే ప్రయత్నం చేయండి ఒక్కొక్క దీపం వెలిగిస్తున్నారంటే మీలో ఉన్న అరిషట్ వర్గాల్లో ఒక్కొక్కటి వదిలేస్తున్నారు అనే భావంతో వెలిగించండి అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది బాగుంది ఇట్స్ ఉంటే రాదు రాదు లక్ష్మీదేవికి ఎంజాయ్ చేయాలి ఆవిడ 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 ఏంటండి లక్ష్మీదేవి అంటే మీన్స్ ఏంటి వైభోగం వైభోగం ఎక్కడుంటుంది చెప్పండి సార్ ఆ నేరో మైండ్లో వైభోగం ఎక్కడుంటుంది ఆ ఇరుకు మనసులో వైభోగం ఎక్కడుంటుంది విశాలం ఎప్పుడవుతుంది అంటే చెత్తా చెదారం తీసేస్తే ఇల్లు విశాలమైనట్టుగా అవును రోడ్డు విశాలమైనట్టుగా మన మనసును కూడా ఆ స్వార్థము ఈర్ష్య అసూయ ద్వేషము ఇవన్నీ తీసి కొంచెం పక్కన పడేసుకుంటే ఆ విశాలమైనటువంటి మనస్సులో ఆ పాజిటివ్ ఎనర్జీ వేసుకుని కూర్చుంటుంది ఎస్ డెఫినెట్గా అండి అండ్ మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు అండ్ ఆడియన్స్కి కూడా మన మెదనం ప్రోగ్రామ్ తరఫున స్పెషల్లీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఎందుకంటే ఈ సెటప్ ఇంత హడావుడి వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ రెగ్యులర్ నేను రెగ్యులర్ మోడ్లో అని అంటూ ఉంటే మీరే కావాలని లేదు స్పెషల్ ఉండాలి అని ఎక్కడి వరకు తీసుకొచ్చారు బట్ థ్యాంక్స్ అంటే ఒకటి నాగరాజ్ గారు అంటే నేను ఎప్పుడు ఎందుకు సంథింగ్స్ షుడ్ బి స్పెషల్ అంటున్నాను అని అంటే చూడండి మన ప్రోగ్రాంలో ఎంత ఇమిడిపోయారో జనం అవును మరి ఇమిడిపోయినప్పుడు మనం సందర్భానుసారంగా వాళ్ళకి మనం ఆ ట్రెడిషన్ ని మీరు బతకండి మీరు బతకండి అని చెప్తున్నాం మనం ఎప్పుడు బ్రతకాలి మనం కూడా బ్రతికి చూపించాలి కదా మనం కూడా చేసి చూపించాలి కదా అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు కదా సో మారాడమ్మా నాయరాజు కాబట్టి సో మన ప్రేక్షకులందరి తరఫు నుంచి కూడా మీకు మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కూడా మీకు గారికి మీ బాబుకి మీ కుటుంబం మొత్తానికి కూడా దీపావళి శుభాకాంక్షలు ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో కలకాలం నిండు నూరేళ్లు హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాథ థ్యాంక్స్ అలవాటు అండి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటాను అంతేజు కూడా నా తరపున హ్యాపీ దివాళి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్